శివనారాయణ గారు ఇంకా బీజామృతాలు తయారు చేస్తున్నారంటే వెళ్దాంరా. సరే వెళ్దాం పద. శివనారాయణ గారు ఇంకా బీజామృతం కలుపుతున్నారంట, నువ్వు కూడా రా, వెళ్దాం, సొత్తాకెళ్దాం. చేస్తున్నావు? రేపు నా పొలంలో పసిపేద్దామని విత్తనం శుద్ధి చేసుకుంటున్నాను. నేను విత్తనం శుద్ధి, దాని గురించి మాకు కూడా కొంచెం తెలియజెప్పండి. రండి కూర్చోండి, దీని గురించి నేను చెప్తాను. మంగళవారం సీఏ గారు వచ్చారు, దీని గురించి మనకు వివరాలు చెబుతారు. అందరికీ నమస్కారం అమ్మ, నా పేరు వసంత్ కుమారి, నేను అన్నవరం క్లస్టర్కి సీఏగా పనిచేస్తున్నాను. ఈరోజు శివనారాయణ గారు మనకి పసుపు రేపు వేసుకుంటానన్నారు కాబట్టి విత్తన శుద్ధి చేయడం కోసం వచ్చాను. ఈ విత్తన శుద్ధి బీజామృతం తయారు చేద్దాం, దాని గురించి మేము అందరం తెలుసుకో. దీన్ని తయారు చేసుకుంటాం, ఏం కావాలి? బీజామృతం తయారు చేసుకోవడానికి మనకి ముందుగా ఒక 20 లీటర్ల నీరు కావాలి, 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 100 గ్రాముల సున్నం, గుప్పడి పొట్టమట్టి కానీ గట్టుమట్టి కానీ తీసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేయాలో చెప్పండి. ముందుగా ఒక టబ్బులో 20 లీటర్ల నీరు తీసుకుందాం. మనము తీసుకున్నటువంటి 5 కేజీల ఆవు పేడని ఒక గుడ్డలో మూట కట్టుకోవాలి. మూట కట్టుకున్నటువంటి ఆవు పేడని ఈ టబ్బులో కర్ర సహాయంతో వేలాడదీయాలి. అలాగే దీనిలో 5 లీటర్ల ఆవు మూత్రం కలుపుకోవాలి. అలాగే 100 గ్రాముల సున్నం తీసుకుని మనం దీనిలో కలుపుకోవాలి. దీంతోపాటు గుప్పడు పొట్టమట్టిని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన ఈ మిశ్రమంలో 12 గంటల వరకు ఈ మూటని ఉంచాలి. పన్నెండు గంటల వరకు ఉంచుకోవాలనుకున్నాం కదమ్మా, 12 గంటలు గడిచింది కదా, దీన్ని మూటను పైకి తీసి పిండుకోవాలన్నమాట. ఈ విధంగా తయారైనటువంటి బీజామృతాన్ని మనం కర్రతో రోజుకు 2 సార్లు కలిగి తిప్పుకోవాలి. దీంట్లో సున్నం వేశారు, ఎందుకు వేసినట్టు? మనం ఈ బీజామృతంలో సున్నం ఎందుకు కలుపుకుంటామంటమ్మా, ఈ ఆవు పేడ ఆవు మూత్రంలో ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆమ్ల గుణాన్ని తగ్గించే శక్తి సున్నానికి ఉంది, అందుకే మనం సున్నాన్ని కలుపుకుంటాం. విత్తనం శుద్ధి ఎలా చేసుకోవాలో చెప్పండి. విధంగా తయారైన బీజామృతంలో ఈ విత్తనాన్ని మనం 10-15 నిమిషాల పాటు ఉంచాలి. విధంగా మనం విత్తనాన్ని 15 నిమిషాలు దీనిలో నానబెట్టాం కదా, నానబెట్టిన విత్తనాన్ని తీసి ఈ విధంగా 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. ఇలా
పెట్టుకున్న విత్తనాన్ని మనం 2 గంటలు ఆరిన తర్వాత నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, నాటుకోవచ్చు. అమృతం నుంచి తీసిన విత్తనాన్ని మనం నీళ్ళలో ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇదే పంటలు మరి వేరే పంటలు కూడా వేసుకోవచ్చు అండి. పసుపు అంటే ఐట్లు అంటే మామూలు మొగదాన్ అంటే. మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉందమ్మా. అన్ని విత్తన శుద్ధి ఒక పసుపుకే కాదు, మనం అన్ని పంటల్లో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మనం అరటి నాటుకున్నా కానీ అరటి పిలకలను ఈ విధంగా విత్తన శుద్ధి బీజామృతంలో ముంచి దీన్ని నాటినట్టయితే మనకి మొలక శాతం బాగా వచ్చింది, తే తెగులు రాకుండా ఉంటుంది. అదే ఇప్పుడు మనం నారు మడి పోసుకునేటప్పుడు కూడా విత్తనాలు నారు శుద్ధి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారు పోసుకోవచ్చు. నాటేసేటప్పుడు కూడా నారుని ఏ విధంగా బీజామృతంలో నారు శుద్ధి చేసి కొసలు దుంచి నాటుకోవాలి. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, ఆ విధంగానే వడ్లు, దోసలు, ఈ దోసే కాదు కూరగాయలకు సంబంధించిన ఏ విత్తనాలైనా విత్తన శుద్ధి చేసుకుని నారు పోసుకోవాలి. ఈ విధంగా విత్తనాలు విత్తుకునే ముందు ఈ బీజామృతంతో చల్లు బీజామృతం చల్లుకొని నీడన ఆరబెట్టుకోవాలి. విత్తన శుద్ధి వల్ల లాభం ఏంటమ్మా? విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక శాతం బాగా పెరుగుతుంది, భూమి నుంచి సంక్రమించే తెగుళ్లను అరికడుతుంది, ఆ విధంగానే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విత్తనం శుద్ధి చేసుకుంటానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? ఉన్నాయమ్మా. విత్తన శుద్ధి వేరే విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఆవు పాలతో కానీ ఆవు మూత్రంతో కానీ విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వేరే విధంగా కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చమ్మా. ఆవు పాలు నీళ్లు 1:9 నిష్పత్తిలో తీసుకుని వాటిని విత్తనాలపై చల్లుకొని విత్తుకున్నట్టయితే ఈ విధంగానే బీజామృతం ఏ విధంగా పనిచేసిద్దో ఇది కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. బీజామృతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా? బీజామృతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటమ్మా, మనం కలిపేటప్పుడు సున్నం కలపడం మర్చిపోకూడదు. ఆ విధంగానే బీజామృతంలో విత్తన శుద్ధిని చేసిన విత్తనాలని ఎండలో ఆరబెట్టకుండా నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇన్ని విషయాలు చెప్పినందుకు మాకు చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు.